చేసిన అప్పులు తీర్చలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో చోటు చేసుకుంది. అప్పు తీసుకున్న వ్యక్తుల నుండి గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడి ఎదురవడంతో మనస్తాపానికి గురై భార్యాభర్తలు ఇద్దరు నిద్రమాతలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలోని బొమ్మిడల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ బేసిక్ పై కంప్యూటర్ ఆపరేటర్ గా మృతుడు సుబ్రహ్మణ్యం పనిచేసేవాడు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టణంలోని 2017 లైఫ్ ఎనర్జీ ప్రైవేట్ స్కూల్ ప్రారంభించాడు. కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్ ఎనర్జీ స్కూల్ ను 2017లో సొంతంగా సుబ్రహ్మణ్యం స్థాపించాడు. అప్పటి నుండి అతడు అక్కడే స్కూల్ ని నడిపించేవాడు. అప్పటి నుంచి ప్రైవేట్ వ్యక్తుల నుంచి 2.50 కోట్ల రూపాయల మేరకు అప్పులు చేశాడు. కరోనాతో ఏడాదిన్నర కాలంగా పాటు పాఠశాలలు సక్రమంగా నడపకపోవడంతో అప్పులదారులు అప్పు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఆదివారం ఇంట్లో నుంచి వెళ్లిపోయి భార్య స్వగ్రామమైన ఆత్మకూరుకు బయలుదేరి అక్కకి సమీపంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో సుబ్రహ్మణ్యం సెల్ఫీ వీడియో పెట్టి భార్యాభర్తలు నిద్రమాతలు మింగారు. దీంతో అటుగా వెళుతున్న వ్యక్తులు గమనించి ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుబ్రహ్మణ్యం చనిపోగా భార్య రోహిణికి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆమె కూడా చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలు నంద్యాల ఆసుపత్రికి తరలించారు. మా చావు కారణం సుమన్ సింగ్ బాలాజీ సింగ్ కుమార్ సుమన్ సింగ్ మరియు ఆయిల్ మిల్ రాజమూర్తికి మనవడు సునీల్ కుమార్ వాళ్ళిద్దరు చేసిన ప్రెజర్స్, వాళ్ళిద్దరు పెట్టిన టార్చరు, వాళ్ళిద్దరు చేసిన అవమానాల వల్లనే మేము చనిపోతున్నాం ఈరోజు. నేను నా భార్య ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ లివింగ్ మై లైఫ్స్. మా పేరెంట్స్ అందరికీ సారీ. మీ టీసీలు అన్నీ కూడా ఎంఈ ఆఫీసులు కలెక్ట్ చేసుకోండి. ఎవరు ఏమనుకోవద్దండి. మాకు ఫీజులు రాక, మేము పెట్టిన పెట్టుబడులు రాక, అప్పులు ఇచ్చిన వాళ్ళ సొంత ఇచ్చి మేము ఇలా చేసుకోవాల్సి వస్తుంది. సూసైడ్ చేసుకుంటున్నాం నేను నా భార్య.